ఆయన ఓ థర్డ్ క్లాస్ ఉద్యోగి, గ్రూప్ ఆఫీసులను సైతం బుట్టలో వేసేంత సత్తా ఆయనది. హోంగార్డ్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు చాలా మందికి ఆయనే గాడ్ ఫాదర్. ప్రలోభ పెట్టడంలో ఆయనకు మించిన అధికారి లేరు. 12 ఏళ్లకు పైబడి ఒకే చోట తిష్ట వేశాడంటే ఆయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ శాఖలో ఆయనే రథసారథి. పన్నెండేళ్లుగా చక్రం తిప్పుతున్న అపర మేధావి, పైలట్ వ్యవస్థ లేకున్నా పైలటింగ్, కరెన్సీ కట్టలతో 7 కొండలు కొలత వేసేంత ఘనుడు, హోంగార్డ్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు అతని గుప్పెట్లో అందరు. మెమోలపై 3 చూసి తప్పించేంత సాహసికుడు, గత ప్రభుత్వంలో మంత్రి, ఈ ప్రభుత్వంలో ఎంపీ, అసలేంటి కహానీ? డిస్టిక్ పోలీస్ ఆఫీస్, జిల్లాకు సంబంధించిన శాంతి భద్రతల పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగుతుంటుంది. జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రత పరిపాలన సాగించే అధికారులందరూ ఇక్కడే ఉంటారు. ఇక్కడి నుంచే పాలనా పర్వాలు సాగుతుంటాయి. పోలీస్ శాఖలో ఎన్నైతే బలగాలున్నాయో అందరి హెడ్లు ఇక్కడే ఉంటారు. ఇక్కడి నుంచే మానిటరింగ్ చేస్తూ ఉంటారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల పనితీరు, ఆయా అధికారుల వ్యవహార శైలికి సంబంధించిన డే టు డే రిపోర్ట్ ఇక్కడికి వచ్చి చేరుతుంది. సహజంగా ప్రతి 2 నుంచి 5 లోపు సర్వీస్ చేసిన అధికారులు మార్పు అనేది ప్రభుత్వ నిబంధన. ఆ క్రమంలోనే ప్రక్షాళన జరుగుతుంటుంది. అయితే గుంటూరు అర్బన్ జిల్లాలోనే 12 ఏళ్లకు పైబడి సర్వీస్ చేస్తున్న ఒకే ఒక్క ఉద్యోగి ఇప్పుడు ఆ అర్బన్ జిల్లాకే రథసారథిగా ఉన్నాడు. రథసారథి ఈయన గుంటూరులో మొట్టమొదటిగా డిఎస్పీ కార్యాలయ గుమస్తాగా అడుగుపెట్టారు. కొంతకాలం ఆ క్రమంలోనే సాగారు. తర్వాత జిల్లా అధికారి పంచన చేరారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి గుమస్తాగా అడుగుపెట్టి అక్షరాలు 8 ఏళ్లు దాటిన సర్వీస్ ఆయనది. అర్బన్ జిల్లా విభజన జరిగి 7 ఏళ్లు గడుస్తున్నాయి. ఆ క్రమంలోనే సిబ్బంది విభజనలు జరిగిపోయాయి. గుంటూరు అర్బన్ జిల్లా రూరల్ జిల్లాగా చీలింది. 2 జిల్లాల శాంతి భద్రతల పరిరక్షణ కోసం 2 ఐపీఎస్లు పనిచేస్తున్నారు. విభజన అనంతరం ఎందరో ఎస్పీలు కుర్చీలు మారారు. ఆయా ఎస్పీ కార్యాలయాల గుమస్తాలు మారారా అంటే పొరపాటే. గుంటూరు రూరల్ జిల్లా విషయం పక్కన పెడితే గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మాత్రం విభజనకు ముందు నుంచి ఉన్న ఎస్పీ కార్యాలయ గుమస్తానే నేటికీ కొనసాగుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 2 నుంచి 5 లోపు కేడర్ వారీగా ప్రక్షాళన జరగాలి. పోలీస్ సర్వీస్ రూల్స్ లో భాగంగా అది ఖచ్చితంగా జరిగి తీరాలి. ఆ క్రమంలోనే వందలాది సిబ్బంది అధికారులు మార్పు చేర్పులు జరుగుతుంటాయి. ఈయన గారి విషయంలో మాత్రం ఆ నిబంధనలు గాడి తప్పాయి. ఎంతటి అధికారినైనా మేనేజ్ చేసే సత్తా ఉండడంతో ఆయన కుర్చీకి ఢోకా లేకుండా పోయింది అనేది వాదన. గతంలో 2 ఎస్పీల మధ్య నివాస చిచ్చుకు ప్రధాన కారణం కూడా ఇతనే అన్నది ఆ పోలీస్ వర్గాలే గుసగుసలాడుతుంటాయి. 2 ఐపీఎస్లు ఇంటి విషయంలో బోర్డు నేలకేసి బాదుకోవడం, దానిపై రాష్ట్ర పోలీస్ శాఖలో చర్చలు జరగడం లాంటి కారణాలకు ఇతను వేసిన విత్తనమే అన్న మాటలు కూడా పోలీస్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. అప్పట్లోనే ఓ ఎస్పీని ప్రలోభాల్లోకి దించి ఆయన చరవాణి నుంచి జరిగిన సంభాషణకు సంబంధించిన వివరాలను మీడియాకు ఇచ్చి ఆ ఐపీఎస్ కెరీర్లోనే మర్చిపోలేని ముద్ర వేసిన ఘనుడిగా కూడా ఇతనికే పేరుందన్న వాదన లేకపోలేదు. ఈ రథసారథి అస్త్రం కూడా పోలీస్ అధికారులే. గుంటూరు అర్బన్ జిల్లాలో ఉన్న డిఎస్పీలకు ఈయన తోడ్పాటు అందిస్తాడు. ఆ తోడ్పాటునే అస్త్రంగా వాడుతారు. కొత్తగా పోలీస్ బాస్ వస్తే కార్యాలయ గుమస్తా మీద దృష్టి సారించే లోపే ఆ డిఎస్పీల నోటి నుంచే ఎస్పీలకు పరిచయం అవ్వడం, గుమస్తా గురించి ఆ డిఎస్పీలు మంచిగా చెప్పడంతో ఆ ఎస్పీ కూడా ఆ తీరీలోనే ఆలోచన చేస్తూ వస్తారు. దీంతో కార్యాలయ రహస్య సమాచారాలు డిఎస్పీలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ వారి సహకారంతో ఎస్పీల ముందు మంచి ఉద్యోగిగా మలుస్తూ కాలం గడుపుతూ 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నాడు ఈయన. నిజంగా ఈయన ఆదాయం నెలకు 50,000 వరకు ఉంది. అయితే ఈయనకు మాత్రం కోట్ల విలువ చేసే ఆస్తులు, రోజుకు 1,00,000 రూపాయలు చేసే వ్యాపార వాణిజ్య కార్యకలాపాల్లో 30% వాటా ఉన్నట్లు సమాచారం. గుంటూరు అర్బన్ జిల్లాలోనే 2 బార్ అండ్ రెస్టారెంట్లో పావలా వాటా, ప్రధాన ప్రాంతాల్లో హోటళ్లు, హాస్టళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్డుపై బజ్జీలు వేసే వ్యాపారస్తుడి వ్యాపారంలో కూడా ఈయనకు 10 పైసలు వాటా ఉందని ఆయన సన్నిహితులే చెప్పుకుంటుంటారు.
తోపుడు బండ్ల వారికి ఈయన గారి సహచరుల సహాయంతో వడ్డీలకు డబ్బులిచ్చి వ్యాపారం చేసి వారి వద్ద నుంచి రక్తం పిండినట్లుగా వడ్డీ పిందుతారన్న ఆరోపణలు లేకపోలేదు. ఆదాయానికి కేంద్రంగా పోలీసు కార్యాలయం. సహజంగా విధి నిర్వహణలో కొందరు సిబ్బంది చిన్నపాటి తప్పులు లాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిపై జిల్లా ఎస్పీ క్రమశిక్షణ చర్యల్లో మెమోలు జారీ చేయడం ఆనవాయితీ. కొందరికి పనిష్మెంట్లు ఇవ్వడం పోలీస్ రూల్స్ లో భాగం. అలాంటివే ఈయనకు డబ్బులు తెచ్చి పెడుతుంటాయి. ఇచ్చిన పనిష్మెంట్ ను ఎత్తివేయాలంటే తగిన మూల్యం అంటూ రాయబారాలు అందించి పోలీస్ బాస్ మూడ్ ను చూసి ఆయా పనిష్మెంట్లు ఎత్తివేసే సత్తా కూడా ఈ రథ సారథికే సాధ్యమన్న మాటలు ఆయా పోలీస్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. హోంగార్డుల నుంచి ఎస్ఐల వరకు బదిలీలు చేయడంలో కూడా ఈయన వంతు పలుకుతుందన్న మాటలు ఆయన ద్వారా లబ్ధి పొందిన అధికారులే చెవులు కొరుక్కుంటుంటారు. గుంటూరు రేంజ్ పోలీస్ బాస్ కార్యాలయంలో సీనియర్ గుమస్తా ఉండాలి. అయితే అక్కడ జూనియర్ గుమస్తా ఉండడం, ఎస్పీ కార్యాలయానికి మాత్రం సీనియర్ గుమస్తా ఉండడం కూడా విశేషమే. తప్పొప్పులు ఎత్తి చూపడమే మీడియా వంతు, దానిపై స్పందించడం అధికారుల తంతు. సామాజిక న్యాయం అని చెప్పుకునే ఈ పోలీస్ బాస్ ఏ విధంగా స్పందిస్తారో, లేక ఆయన ఏదో ఓ ప్రలోభానికి గురవుతారో అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.